హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీ రామ్. ఇప్పుడు ఈ బ్లాగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మా వాళ్ళు నిన్న హైదరాబాద్ వెళ్ళారనమాట దూల్పెట్టు బొమ్మ బుక్ చేయడానికి అని. సో నైట్కి నైట్ కాల్ చేసి బొమ్మ తీసుకొచ్చేసేస్తున్నాము, పొద్దున కల్లా క్రెయిన్ అక్కడికి తీసిరా అని చెప్పి చెప్పారనమాట. ఇందాక అక్కడ ఫోన్ చేసి క్రెయిన్ తీసిరా బొమ్మ తీసుకొచ్చేసాం అని చెప్పారు. నేనేమో డ్రామా అనుకుంటున్నాను. క్రెయిన్ కూడా మాట్లాడాను అనమాట. వెనక మాల వస్తుంది క్రెయిన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వీళ్ళు బొమ్మ తేలేదు అనుకో, క్రెయిన్ కూడా బిస్కెట్. అక్కడికి వెళ్ళాక బొమ్మ తేలేదు అనుకో, క్రెయిన్ కూడా బిస్కెట్ అనమాట. బొమ్మ కనుక తీసుకొస్తే క్రెయిన్ ఉపయోగపడుద్ది. క్రెయిన్ వాడు అయితే వచ్చేసాడు వెనక మాల. నాకేమో నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పటికి స్టాక్ ఇస్తున్నారా లేకపోతే సర్ప్రైజ్ చేస్తున్నారా ఏంటనేది అర్థం కావట్లేదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళేమో ఫోన్ చేసి బొమ్మ తీసుకొచ్చేసాం అని చెప్తున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళాక అసలు నిజమా కాదా ఈ క్రెయిన్ వాడికి డబ్బులు బొక్క లేకపోతే ఏంటనేది చూద్దాం. ఇంకా నెల అయితే ఉందన్నమాట పండక్కి. వీళ్ళేం బొమ్మ తీసుకొచ్చాం క్రెయిన్ తీసినా అంటే ఇగో తీసుకొచ్చేసాను. మామూలుగా ఆడుకోవట్లేదు వీళ్ళు నాతో. చూద్దాం సంధ్య దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేస్తా. ఓ అమ్మ వీళ్ళు నిజంగా బొమ్మ తీసుకొచ్చేసారు. డిఎమ్మ టాస్క్ పెద్ద టాస్కే, మామూలు టాస్క్ కాదు. అదిరిచ్చారు అయ్యా వీళ్ళు బొమ్మ. అమ్మ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తా మీకు. చూడండి అదిగో బొమ్మ తీసుకొచ్చేసారు వీళ్ళు. ఆటకాలు పెద్ద ముసిగేసారు కదా సర్ప్రైజ్ అని. మిమ్మల్ని అందరినీ ఊత కొట్టుడు కొట్టాలయ్యా. అసలు మామూలు విషయం కాదు బొమ్మ బుక్ చేసుకొస్తా అని చెప్పి వెళ్ళి బొమ్మ తీసుకురావడమేంది అయినా మీరు. అదే కారు తీపి నువ్వే రాజు అటు కాదు కరెక్ట్గా సరిపోయింది కాదు బొలారాలు. డోల్గా నువ్వు దాంట్లో వచ్చావా? అయ్యి బొమ్మ తీసుకొచ్చారు అట్టగైతే నెల రోజుల ముందు. ఇప్పుడు షెడ్ ప్లేస్లో ప్లాన్ కూడా వేస్తారు. ఆడేంటనేది కథ కర్త కర్మ క్రియ. ఈడు క్రియ క్రియేట్ చేసింది ఈడే మొత్తం. ఏ నాగయ్య రాధాకృష్ణుల్లో ఫ్లూట్ ఏది? ఆడ పెట్టారంట పెద్ద బొమ్మే. చక్రం వచ్చింది చూసి అదిగో రంగుల దగ్గర లైట్లది, లైట్ల చక్రం. తల పలికిద్ది డబ్బులు అంట పోయేసాడు. అరవై వేల 116 అయితే సాయి గడికి ఆల్రెడీ 30 ఇచ్చారంట. డీజే దగ్గిచ్చారంట, పోయిన సంవత్సరం ఇచ్చారంట, పాడిన రోజు ఇచ్చారంట.
మెల్లగా ¡Suscríbete al canal!
అదేమో వాళ్ళే కానీ అదే ఇటు కొంచెం ముందుకు రావాలి సర్లే చెప్పనా.